ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ లాస్ట్ నైట్ ప్రియా గారికి సన్నీకి జరిగిన భయంకరమైన యుద్ధాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఈ తమ్నైల్ పిక్చర్ పెట్టడం జరిగింది ఎవ్రీథింగ్ ఐ సెడ్ ఐ మీన్ ఇట్ ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు అంటే తెలుగు పీపుల్ అంటే మనమే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్ట్రీమ్లీ సెంటిమెంటల్ అంటే ఏంట్రా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు అనుకో అనుకోవద్దు ఐ కెన్ జస్టిఫై వాట్ ఐ సైడ్ మనకి తెలుగు వాళ్ళకి చాలా హై లెవెల్ కల్చరల్ వాల్యూస్ ఉన్నాయి వాటికి ఏమాత్రం కొంచెం అటు జరిగితే మాత్రం తెలుగు పీపుల్ దే డోంట్ ఫర్ గివ్ సో ఐ డ్యూ బిలీవ్ ప్రియా గారు షీ హ్యాస్ టు ఫేస్ ద ర్యాత్ ఆఫ్ తెలుగు ప్రేక్షకులు ఆన్ వాట్

ఆ శం శంఖారం వస్తేనేమో వాళ్ళు దే ఆర్ సేఫ్ ఇఫ్ ఇట్ డజంట్ అప్పుడు వాళ్ళు సేఫ్ కాదనమాట ఎలిమినేషన్కి అని పెట్టాడు కానీ ఆ శంఖం ఊదిన విధానం అందరూ మూతులు పెట్టి అంటే హమీద శంఖం ఊదిన వెంటనే పెద్ద లిప్స్టిక్ వెంటనే అక్కడే సన్నీ మూతి పెట్టి తర్వాత నెక్స్ట్ వన్ అందరూ ఆ మూతులు పెట్టుకుంటా అది ఎంత డేంజరస్ ప్రాసెస్ అది అంటే మీరు క్వారంటైన్లో పది రోజులు పెట్టేసి ఆ హౌస్లో పట్టి పంపించగానే వెంటనే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అనుకుంటున్నారా మీరు అంటే నేను ఐ మాస్కింగ్ ద బిగ్ బాస్ టీమ్ సో జాగ్రత్తగా ఉండాలి ఎవరన్నా పక్కన పెట్టేసి వెరీ సింపుల్ కదా పక్కన పెట్టేసి ఆ శంఖాన్ని ఒక శానిటైజర్ పేపర్తో చక్కగా క్లీన్ చేసి నెక్స్ట్ పర్సన్కి ఇచ్చేది అప్పుడు ఎంత బాగుంటుంది ఆడియన్స్ కూడా చూసే వాళ్ళకి అంటే మీకు వాళ్ళకి ఏమైపోయినా పర్లేదా ఈ హండ్రెడ్ డేస్ మీరు అయిపోయిన తర్వాత తర్వాత ఎక్కడ శానిటైజర్స్ ఎక్కడా లేవు ఇన్ని రోజుల్లో ఒక్క చోట కూడా శానిటైజర్ వాళ్ళు చేతులకు పూసుకున్నట్టుగా ఎక్కడా లేదు వాట్ ఈజ్ రాంగ్ శానిటైజర్స్ పెట్టండి పెట్టేసి దెన్ దే హ్యావ్ టు యూజ్ దెమ్ కంటిన్యూస్లీ కొన్ని నాన్ సింప్టమాటిక్ స్ట్రెయిన్స్ కొన్ని ఉన్నాయి కోవిడ్ మరియు పాపం వీళ్ళు లాక్ చేసేసి రేపు హండ్రెడ్ డేస్ అయిన తర్వాత బయటకు వస్తే వాళ్ళు ఆరోగ్యం క్షేమం ఉండాలి కదా తర్వాత సో శానిటైజర్స్ లేదు తర్వాత ఇదొకటి దెన్ కంటెస్టెంట్స్ ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోవడం ఇట్స్ ఓకే ఇట్స్ ఎ ఫన్ థింగ్ అండ్ ఇట్స్ వెరీ ఎఫెక్షనేట్ జెస్చర్ కానీ ఈ కోవిడ్ టైంలో అది అవాయిడ్ చేస్తుంటే బాగుండేది అది వాళ్ళకి తెలియదు కదా

ఈ ఫ్రైడే మిడ్ నైట్ ఓటింగ్ అయిపోతుందని చెప్పారు బిగ్ బాస్ కానీ నేను ఐ కెన్ ప్రూవ్ దట్ సమ్ టైమ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఫర్ అంటిల్ సాటర్డే మార్నింగ్ అదొకటి సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు బ్రింగ్ టు యువర్ అటెన్షన్ ఎవరికి బిగ్ బాస్ ఈ ఫ్యామిలీ షో అని మీరు పేరు పెట్టారు కదా ఫ్యామిలీ షో అని పేరు పెట్టినప్పుడు మరి సిరి హౌ కమ్ బిగ్ బాస్ ఈజ్ అలౌవింగ్ సిరి టు స్లీప్ విత్ షన్ను అంటే వాట్ ఐ మీన్ బై స్లీపింగ్ విత్ షన్ను ఈజ్ షన్ను అండ్ జెసి దే బోత్ ఆర్ షేరింగ్ వన్ కాట్ బట్ షీఈ్ కంటిన్యూస్గా షన్నుకి ఒక పక్కన పండుకొని అతని తప్పుడే కప్పుకుంటుంది ఆ పిల్ల నైట్ అంతా అండ్ దట్ ఈస్ ఈవన్ సల్మాన్ ఖాన్ షోలో కూడా అంటే బిగ్ బాస్ హిందీ అక్కడ కూడా నేను చూడాల ఇది దిస్ ఈస్ వెరీ స్ట్రేంజ్ అంటే ఫ్యామిలీ షో అన్నారు కదా మీరు మరి అందరు ఫ్యామిలీ అంతా కూర్చొని చిన్నపిల్లలు పెద్ద పిల్లలు టీనేజర్సు అందరం పెట్టుకొని చూస్తే ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ అన్కంఫర్టబుల్ ఆ అమ్మాయి పక్కనే అతని పక్కనే అతను దుప్పటి కప్పుకుంటే నాగార్జున ఎత్తాడు అసలు నాగార్జున నాగార్జున గారు హీ లాస్ట్ ఇట్ ఈ సీజన్లో మేబీ బికాజ్ ఆఫ్ హిజ్ ఏజ్ ఐ గెస్ అది నేను లాస్ట్ స్లైడ్లో మాట్లాడతాను అసలు ఆయన ఎత్తాడు బిగ్ బాస్ యు ఆర్ నాట్ చెకింగ్ విత్ దమ్ వై షుడ్ సిరీ స్లీప్ విత్ షన్ను అది తప్పు కదా అది ఫ్యామిలీ షోలో అలా చూపిస్తారా మీరు ఆ పిల్ల ఒకటే దుప్పటి కప్పుకొని అందులో అక్కడే పండుకొని నిద్రపోతుంది దానికి ఒక మిడ్ నైట్ డిస్కషన్ జరిగింది అది కూడా నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ జస్ట్ ఫ్యూ సెకండ్స్ అది నాకు హైలీ అబ్జెక్షనబుల్ అనిపిస్తుంది నాకు ఆ సిరి షేరింగ్ షన్ను స్కాట్ ఈ పక్కన పాపం జెస్సీ హీస్ ఎక్స్ట్రీమ్లీ పొలైట్ జంటల్మన్ ఎక్కడో పాపం అంత పెద్ద పర్సనాలిటీ మునుక్కొని మునుక్కొని పండుకుంటాడు పాపం జెస్సి ఇటుపక్క వీళ్ళు వాటి సిరీకి వాళ్ళ అమ్మ చూస్తుందన్న భయం లేదు ఎందుకంటే నేను చూశాను వాళ్ళ అమ్మగారిని అమ్మగారు చాలా మంచివారు లాగున్నారు కానీ ఆమె ఫోటోలు అన్నీ చూస్తుంటే ఏదో భూత వైద్యం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక చాలా ఆధ్యాత్మికంగా ఇరవై నాలుగు గంటలు ఆమె పూజల్లో ఉండేటట్టు అనిపిస్తుంది నాకు ఆమె ఆమెను చూసి సిరి భయపడే క్వశ్చన్ నాకేం కనపట్టాల ఇక్కడ అంటే అట్లా అనుకుంటే మరి హమీద కూడా ద వేషి డ్యాన్స్డ్ విత్ శ్రీరామ్ ఇస్ వెరీ ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడినరీ కాదు చాలా హైలీ అబ్జెక్షనబల్ మరి వాళ్ళ తల్లిదండ్రులు చూసినా పర్వాలేదు అనుకొని వీళ్ళు కొన్నిసార్లు ఇలా చేస్తుంటారు నేను ఉన్నది ఉన్నత ఉన్నట్టు చెప్తున్నాను మీకు ఐ ఐఎమ్ వెరీ షూర్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఆడియన్స్ దే అగ్రి విత్ మీ కొన్ని మాటలు కొంచెం హార్డ్గా అనిపించినా కానీ సో బిగ్ బాస్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్ లేకపోతే ఐ గ్యారంటీ ఈ హండ్రెడ్ డేస్ అయ్యే లోపల ఎవరో ఒకళ్ళు లీగల్గా కూడా మీకు కొంచెం ట్రబుల్ ఇవ్వచ్చు ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ దిస్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఆల్ రైట్ ఇప్పుడు ఏం చేస్తానంటే లెట్స్ గో అండ్ లెస్ స్టార్ట్ ద షో ఇప్పుడు లాస్ట్ నైట్ ఏమైందంటే వెరీ క్విక్గా ఈ బంగారు కోడి పెట్ట అనేది స్టార్ట్ అయిపోయి మళ్ళీ కంటిన్యూ అయింది సో ఇట్ సీమ్స్ లైక్ విశ్వాకి గోల్డెన్ ఎగ్ ఒకటి వచ్చింది అది ఎవరికి తెలియదు అంటే బిగ్ బాస్ సేజ్ ఎల్లో గుడ్డు వచ్చింది మీరు రండి అని కన్ఫెషన్ రూమ్కి వెళ్ళినప్పుడు హీ గేవ్ ద టాస్క్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాస్క్ ఎవరు ఎక్కువ గుడ్డలు దుస్తులు ధరించాలి సో దాంట్లో యాజ్ యూజువల్ మరి హీఈ్ ఎ వెరీ గ్రేట్ ఫైటర్ కాబట్టి ఎవరు విశ్వ హండ్రెడ్ ప్లస్ డ్రెస్సులు వేసుకున్నాడు తర్వాత కాజల్ను కూడా మనం బాగా మెచ్చుకోవాలి తను కూడా ఎన్నో సెవెంటీ ప్లస్ డ్రెస్ వేసుకుంది బట్ ద విన్నర్ ఇస్ విన్నర్ వాస్ విశ్వ సో ఆ కాంటెస్ట్ ఇంట్రెస్టింగ్గా బాగా జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఇది వచ్చింది ఏది మిస్టర్ జెస్సీ జెస్సీని పిలిచాడు ఎవరు బిగ్ బాస్ అంటే ఈ కాంట్రవర్షియల్ సిచ్యువేషన్ ప్రియా గారికి సన్నీకి జరిగిన దాని మధ్యలో అది వచ్చే ముందు కొన్ని క్విక్గా మీకు అప్డేట్ చేద్దామని కొంచెం త్వరగా నేను చెప్తున్నాను సో ఈ జెస్సీ వెళ్ళేటప్పటికి రూమ్లోకి మెడికల్ రూమ్కే పిలిచాడు ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్ వే ఆఫ్ డీలింగ్ ఈ బిగ్ బాస్ టీమ్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్ అండ్ హైలీ క్రియేటివ్ టీమ్ అది బిగ్ బాస్ ఈజ్ నాట్ జస్ట్ వన్ పర్సన్ అ బంచ్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ దేర్ కంటిన్యూస్గా క్రియేటివ్ ఐడియాస్ క్రియేటివ్ ఐడియస్ థింక్ చేస్తూ షో రన్ చేస్తారు ఇట్స్ ఏ కమర్షియల్గా చాలా సక్సెస్ఫుల్ అయిన షో కదా సో దే ప్లాన్ దిస్ మెడికల్ షో అయితే వీళ్ళకి తక్కిన వాళ్ళకి డౌట్ రాకుండా మెడికల్ రూమ్లో పిలిపించారు జెస్సీకి టాస్క్ ఇచ్చారు మీ అందరు చూశారు కానీ ఇట్స్ చాలా ఫ్లాప్ అయిపోయింది జెస్సీ అసలు లాస్ట్ సీజన్స్లో మీరు గమనిస్తే సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు ఎవరికైనా సరే అసలు ఎవరికి డౌట్ ఉండేది కాదు కంటెస్టెంట్స్ అసలు కనిపెట్టే వాళ్ళు కూడా కాదు లాస్ట్కి బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు ఇక ఫలానా వాళ్ళకి మేము సీక్రెట్ టాస్క్ ఇచ్చాము అప్పుడు వాళ్ళు నవ్వుకునేవాళ్ళు ఓహో ఇలాగనా అలాగా అందుకనే ఇలా అట ఇతను అట చేసింది అందుకనే అతని మీద చంప మీద దెబ్బ కొట్టింది అని ఇలాగా దే యూస్ టు హ్యావ్ ఫన్ కానీ ఇక్కడేముంది సిరీను జెస్సీ వెళ్ళిపోయి అందరికీ డోంట్ యాస్క్ మీ వాయ్ బట్ గివ్ మీ యువర్ యాక్స్ బట్ యూ విల్ బీ హ్యాపీ ఫర్ యువర్ డెసిజన్ ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే సో దట్స్ నాట్ గోయింగ్ టు బి హీఈస్ నాట్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫర్ ద క్యాండిడేసీ కెప్టెన్సీ సో అది తీసేసేయండి సో జెసి థింగ్ అయిపోయింది తరువాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్పేసి సీరియస్ టాక్లకి వెళ్ళిపోదాం మిడ్ నైట్ టాక్ అదేంటి సిరికి షణ్ముఖి చెప్పాను కదా మీకు సిరికి షణ్ముఖ్ సిరి వచ్చేసి షణ్ముఖ్ దగ్గరే పండుకుంటుంది మొదటి నుంచి మేబీ వన్ ఆర్ టూ డేస్ లేదేమో ఇంక అక్కడే అతని దొప్పటి కప్పుకొని చాలా ఎబ్బెట్టుగా ఉంది ఆ సిరి అలా చేయడం చాలా అబ్జెక్షనబుల్గా ఉంది ఫ్యామిలీ మొత్తం కలిపి చూస్తున్నప్పుడు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది అది సో బిగ్ బాస్ నీడ్ టు వర్క్ ఆన్ దట్ ఇమ్మీడియట్లీ యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ అక్కడ వాళ్ళు నేను చెప్పాను మీకు ఈ మైక్లో మాట్లాడుకోవడం ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఒకవేళ నటరాజు మాస్టర్ని అయితే ఈ గుంటనక కాకుండా తోడేళ్ళని ఏమైనా పేరు పెట్టేవాడేమో గారు అండ్ షణ్ముఖ్ ఇద్దరు ఎంత కుతంత్రంగా వాళ్ళు మాట్లాడే మాటలు మనకి అర్థమైజావు ఏది తెలుగు మాట్లాడతారు తెలుగు ఈజ్ అవర్ మదర్ టంగ్ ఒకవేళ ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడి హిందీలో మాట్లాడి తమిళ్ మలయాళంలో మాట్లాడితే మన మదర్ టంగ్ కాదు కాబట్టి కొంచెం అర్థమై అర్థం అవ్వకుండా పోవచ్చు తెలుగులో ఎంత గుసగుసలు ఆడినా కానీ బికాజ్ ఇట్స్ అవర్ మదర్ టంగ్ వీ షుడ్ అండర్స్టాండ్ నేను హెడ్ ఫోన్స్ పెట్టుకొని అటు ఇటు రీవైండ్ చేసుకుంటా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకున్న విన్నా కానీ నాకు అర్థం కాల అంత క్లెవర్గా మాట్లాడతారు ఎవరు షణ్ముఖ్ అండ్ ప్రియ అది మాత్రం బిగ్ బాస్ చెక్ చేయాలి నాగార్జున చెక్ చేయాలి ఐ డోంట్ థింక్ నాగార్జున ఈజ్ వాచింగ్ ఆల్ దిస్ దిస్ ఎపిసోడ్స్ ఏదో గంట ముందు అసలు నాగార్జున కూడా వచ్చేది లేదు ఇక్కడికి వీళ్ళే వెళ్ళి బ్రీఫ్ చేస్తారేమో బిగ్ బాస్ టీం వాళ్ళు సార్ ఇది 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 అంటే మన దగ్గరకు వచ్చేది చెప్తాడు అందుకని ఫర్గడబుడు నాగార్జున బిగ్ బాస్ యూ షుడ్ కంట్రోల్ దిస్ సరే సిరి ఏం మాట్లాడిందంటే అక్కడ కింద తెలుగులో రాశాడు మంది రెస్పెక్టెడ్ రివ్యూ చెప్తున్న చాలామంది సీనియర్స్ అండ్ వెరీ రెస్పెక్టబుల్ పీపుల్ మాకు అది మాకు అర్థం కాలేదు కాబట్టి వదిలేసామన్నారు కానీ విల్ ఆమె క్లియర్గా నేను చెప్తాను చూడండి షణ్ముఖ్ ఏమంటున్నాడు సిరి అతని దగ్గర పండుకోవడం అతనికి ఇష్టం లేదు ఎందుకంటే అతను క్లోజ్గా ఒక ఒక రిలేషన్షిప్లో ఉన్నటువంటి దీప్తి సునాయన ఆ అమ్మాయి విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఐ థింక్ ఐఎమ్ రైట్ హియర్ ఇక్కడ ఏమన్నాడంటే దానికి ఆ దానికి అనే దానికి ఇక్కడ బిగ్ బాస్ కింద దీనికి అని ట్రాన్స్లేట్ చేశాడు తెలుగులో దట్ ఈస్ వెరీ రాంగ్ అసలు అంత పెద్ద షోలో అటువంటి తప్పులు జరగకూడదు షణ్ముఖ్ ఏమన్నాడంటే దానికి ఇది చిన్నదిలా కనిపించదు ఎవరికి దీప్తి దీప్తిస్తున్నాయినా ఐఎమ్ వెరీ షూర్ హీస్ టాకింగ్ అబౌట్ దీప్తి కనిపి దానికి ఇది చిన్నదిలా కనిపించదు ఏది కనిపించదు ఇట్లా సిరి రోజు వచ్చి పండుకోవడం ఐ డోంట్ థింక్ షణ్ముఖ్ హర్ టు కమ్ కమంట్స్లీ నాకు హండ్రెడ్ పర్సెంట్ ఐ కెన్ గ్యారంటీ దట్ ఎందుకంటే షణ్ముఖ్ ఎక్కడో కొంచెం నాకు కొంచెం డీసెన్సీ ఉన్న వ్యక్తిలా కనపడతాడు చాలా విషయాల్లో అతను కొంచెం ఒకలాగుంది అతని బిహేవియరు కానీ కొన్ని విషయాల్లో సో అతను సిరీని దగ్గర పిలిచి పండు పండే పండేసుకున్నాడని నేను అన్ను సిరీనే షీఈ్ కమింగ్ దానికి కూడా ఒక రీజన్ చెప్తాను ఎందుకంటే సిరి నీడ్స్ హిమ్ వెన్ దే గో అవుట్ ఐ డోంట్ థింక్ షణ్ముఖ్ నీడ్స్ సర్ ఆ వెబ్ సిరీస్ వాటికి అందుకని సిరి ఎక్కువ కాకాపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది మరి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఒకవేళ నేను తప్పైతే రఫ్ అండ్ టఫ్గా ఏం పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ గివ్ యువర్ ఒపీనియన్ దట్ సా సో ఇది ఫస్ట్ డైలాగ్ దానికి అంటే దీప్తికి ఇన్ మై ఒపీనియన్ ఇది చిన్నదిలా అనిపించదు అది డిఫరెన్స్ నీకు ఇది చిన్నదిలా అనిపిస్తుంది నీకు అంటే సిరికి సిరితో అంటున్నాడు నీకు ఇలాగ నా నా మన పక్కన పండుకోవడం అనేది చాలా చిన్నదిగా అనిపిస్తుంది దానికి ఇది చిన్నదిలా అనిపించదు దానికంటే ఎవరు దీప్తికి అంటే ఎందుకని అట్లాగా ఎందుకు అనేది అనింది అమ్మాయి సిరి అంటే అది నీకు దానికి డిఫరెన్స్ అన్నాడు అది నీకు దానికి డిఫరెన్స్ అంటే నాకు అలవాటు అలవాటు అయింది కాబట్టి నేను అట్లానే ఫీల్ అవుతా అంటే ఆ అమ్మాయితో నాకున్న రిలేషన్షిప్ బట్టి నాకు అంటే నాకు కూడా ఇది మంచిగా తోచటం లేదు ద వే యువర్ కమ్మింగ్ అండ్ స్లీపింగ్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్ గుడ్ ఫర్ మీ అండ్ గుడ్ ఫర్ మై వుడ్ బీ వాయ్ ఫర్ హూ ఎవర్ ఇట్ ఈస్ ఓకే అని అప్పుడేమైందంటే లాస్ట్ నా ఏమి తెలియనట్టుగా అసలు నేనేం చేశాను తప్పేం లేకపోయినా ఏదో అంటుంటావు అని అట్లా అనింది సరేనా ఎక్కడ సి ఇప్పుడు చూడండి అది ట్రాన్స్లేషన్లో తెలుగు ట్రాన్స్లేషన్లో దానికి అనిపోయి దీనికి పెట్టాడు బిగ్ బాస్ అటువంటి బ్లండర్స్ చేయకూడదు బిగ్ బాస్ సరే అదనమాట సో అట్లీస్ట్ ఫైనల్గా షణ్ముఖ్ కొంచెం సెన్స్ వచ్చి హీ గేవ్ ఎ వార్నింగ్ ఇట్లా నువ్వు పండుకోవడం మంచిది కాదు అని చెప్పేసి మొదటి నుంచి సరేనా సో అది అర్థం చేసుకున్నాను అది నాకు నచ్చలే అసలు యాక్చువల్గా అసలు ఆ అమ్మాయి అక్కడ పండుకొని మాట్లాడను వీళ్ళు చాలా విత్సలివిడిగా వా వాళ్ళందరి మధ్యలో కాజలు కూడా వచ్చేసి ఇటు జెర్సీకినూ షన్ముఖి మధ్యలో బోర్లా పండుకోవడం అటుపక్క సిరి సేమ్ దుప్పటి గప్పుకొని పండుకోవడం ఇవన్నీ ఇట్స్ వెరీ చీప్ బిహేవియర్ డిగ్నిఫైడ్ బిహేవియర్ ఉండాలి ఏది చేసినా కానీ చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి లాస్ట్ ఎపిస సీజన్స్లో కొంతమంది హైలీ డిగ్నిఫైడ్ పీపుల్ వచ్చారు బట్ దే కుడ్ నాట్ హ్యాండిల్ ద కాంపిటీషన్ సో దే హ్యావ్ టు లీవ్ ఓకే సో సరే ఇప్పుడు ఇది దీని గురించి నేను మాట్లాడాను ఇప్పుడు దాకా మీకు చెప్పాను గుర్తుంది కదా దిస్ ఈజ్ హైలీ అబ్జెక్షనబుల్ సో బిగ్ బాస్ నీట్ టు టేక్ టేక్ ఇట్ ఆన్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి తరువాత ఇప్పుడు జెస్సీ చెప్పాను కదా జెస్సీ హీ వాజ్ ఎ జెంటిల్మెన్ బిగ్ బాస్కి వచ్చినప్పుడు అతనికి చాలా అతని ప్రొఫెషన్ ఇస్ ఎ జెంటిల్ ప్రొఫెషన్ చాలా బాగా చేసుకుంటున్నాడు కానీ రాటు తేలాడు రాటు తేలి మాట్లాడడం కానీ కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైం అతను తప్పు ఉండదు కానీ పిల్లి పిల్లిని కార్నర్ చేస్తే ఏ విధంగా గొంతు పట్టుకుంటుందో అట్లా అవుతున్నాడు కొన్నిసార్లు జెస్సీ నా ఉద్దేశం ప్రకారం సో జెస్సీకిను సిరి సన్నీకి జరిగిన ఆ డిస్కషన్ ఇంకొంచెం ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో చెప్తాను ఓకే ఇది మన ఈ షన్ను అండ్ సిరి అండ్ జస్వంత్ వాళ్ళ విషయం నేను డీటెయిల్గా చెప్పాను సో ఐ వాంట్ అ షో యూ వన్ మోర్ టైమ్ దట్ ఈస్ ఎ వెరీ ఫన్నీ స్టేట్మెంట్ ఐ మేడ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ టెర్మినేటర్ అని ఎందుకు పెట్టానంటే బికాస్ షీ లుక్ లైక్ ఎ టెర్మినేటర్ టు మీ ఇన్ ద అసలు మొదటి నుంచి ప్రియా గారు షీ హ్యాస్ అబ్సలేట్లీ నో ఒకలాంటి నెగిటివ్ తక్కినోళ్ళ అంటది కానీ ఆమె నెగిటివ్ వైబ్స్ అని అసలు వైబ్స్ రావడం కాదు ఇట్స్ పోరింగ్ అవుట్ ఆఫ్ హర్ ఏది రవిని అంత పెద్ద మాటలు అనేసింది ఆ అమ్మాయి లహరిని ఇంకా భయంకరంగా అనేసింది ఆయన అది ఇరిటేట్ చేయడంలో ప్రియా గారిని మించిన వాళ్ళు ఎవరు లేరు నేను మొదట్లో ఈ కాజల్ నవ్వుతున్నప్పుడు అబ్బాయి ఎందుకు ఈ అమ్మాయి ఇంత ఇరిటేటింగ్గా నవ్వుతుంది అని అనుకునేవాడిని ఆ తర్వాత సిరి కూడా అస్సలు న్యాచురల్ స్మైల్ కాదు సిరిది కాజల్ది కూడా ఇట్స్ నాట్ న్యాచురల్ ఇట్స్ ఆర్టిఫిషియల్ అండ్ ఇరిటేటింగ్ అండ్ ప్రావోకేటింగ్ స్మైల్ అది కానీ నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు ప్రియా గారి ల్యాఫ్ అనాలా అది సర్కాస్టిక్ స్మైల్ అనాలా నాకు అర్థం కాదు కానీ ఆ నవ్వు ముందు ఇవన్నీ దిగదుడిపు అన్నమాట ఇప్పుడు మీ అందరికీ చాలా వినుంటారు రివ్యూస్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ నాట్ ఐ ద హోల్ తెలుగు ప్రేక్షకులు వాంట్స్ ఇట్ నాగార్జున గారు హీ షుడ్ టేక్ ఎ స్టాండ్ వాట్ ప్రియా డిడ్ లాస్ట్ నైట్ ఈస్ హైలీ అబ్జెక్షనబుల్ అండ్ ఈ షుడ్ నాట్ బి సపోర్టెడ్ బై ఎనీ వన్ చెంప పగల కొడతాననే మాట చాలా భయంకరం అన్నమాట అంటే అండ్ షీస్ బాగా ఏజ్ ఉన్న ఆ వ్యక్తి అసలు ఆమె ఎందుకు అక్కడ ఉందో కూడా నాకు యాజ్ అన్ ఆడియన్స్ ఆలోచిస్తే షీఈ్ నాట్ ప్లేయింగ్ ద గేమ్ అదే సన్ని అన్నాడు ఎన్నో సాళ్ళు మీరు ఊరినే అవి కూర్చొని ఉంటారని ఉమాగారైనా సరే అండ్ యాక్చువల్గా నాకు ఉమా ఉమాగారు ఆ స్కిట్ వేసినప్పుడు సూర్యకాంతం గుర్తుకొచ్చింది నాకు అంటే అది చాలా గొప్ప కాంప్లిమెంట్ నేను ఆ మాట ఉమా ఉమాగారికి అంటే సూర్యకాంతం గుర్తుకొచ్చింది చక్కగా అటువంటి యాక్టింగ్ చూపించింది అంటే మన మూవీ వాళ్ళు యూస్ చేసుకుంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు అని ఈమె ఏమీ లేదు షీ విల్ బి టాకింగ్ ఒక ఎవరితోనో సీక్రెట్ మాట ఏంటంటే తెలుగు మదర్ టంగ్ అయిన వాళ్ళు కూడా అర్థం కాదు అంత సీక్రెట్గా మాట్లాడేస్తుంది నవ్వినా కానీ ఒక మాట అన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ నెగటివ్ అండ్ ప్రావకేటింగ్ డిగ్రేడింగ్ అండ్ అంతే అవతలలోని సిగ్గు అనమాట ఆమె సో సన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఐ ఫీల్ హీ డిడ్ నాట్ పుష్ సన్నీ ఈజ్ 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 హీ వాజ్ అండ్ హీ ఈజ్ ఏ జెంటల్మెన్ మొదట్లో అయితే అసలు ఈ సోఫా మీద కూడా కూర్చునేవాడు కాదు ఎక్కడో కుర్చీ మీద కూర్చునేవాడు ఆడపిల్లలతో అసలు ఎక్కడ పెట్టుకోడు అంత మంచిగా ఉన్నాడు ఉంటాడని అనుకున్నా మరి ప్రియా వచ్చేసి దాంట్లో దొంగతనం చేస్తంటే కళ్ళెదురుగా ఎలా గమ్ముంటాడు వచ్చాడు తన బ్యాస్కెట్ని పట్టుకున్నాడు వైల్ హీస్ డూయింగ్ దాట్ ఆమె ప్లేస్లో కొంచెం ఇంబ్యాలెన్స్ అయ్యి ఇటు వచ్చింది అంతేగాని ఇస్తున్నాడు బిగ్ థింగ్ వెంటనే ఫిజికల్గా వద్దని ఎంత క్లెవర్గా మాట్లాడిందంటే అసలు ఇట్లాంటి వాళ్ళ వల్ల అసలు చాలా భయంకరంగా అయిపోద్ది సిచ్యువేషన్ వేరే వాడు ఎవరన్నా సరే కొంచెం కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు అంటే గుర్తుంది కదా మనకి లాస్ట్ ఎపిసోడ్లో మటన్ మటన్ చికెన్ చికెన్ ఆ వ్యక్తి అయితే సోహెర్ ఎంత భయంకరంగా ఉండేది వాడు కంట్రోల్ చేసుకోలేక అసలు మనం చూడకూడని చూసేవాళ్ళమేమో అండ్ షీ ప్రియా గారు అతను చుట్టూ పోతూ చెంప పగల కొడతాను నువ్వు తా అతను ఎందుకు తాకుతాడు నీ మీదకి ఎందుకు వస్తాడు ఆ మాట ఏం మాట నువ్వు మొగోడువేనా తోస్తావా ఇంత భయంకరంగా ఉంటే నాకైతే మాత్రం ఆమె ప్రియా అప్పుడప్పుడే డిజపియర్ అయిపోతే ఎంత బాగుండు అనిపించింది కానీ బిగ్ బాస్ దగ్గర నుంచి చూస్తే హీ వాంట్స్ అమ్ మసాలా షోలో ఆ మసాలా కావాలి ఆ మసాలాతోనే హీ గెట్స్ రేటింగ్స్ ఆ రేటింగ్స్ వల్లే హీ విల్ గెట్ కమర్షియల్ మనీ అడ్వర్టైజింగ్ అండ్ ఆ దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్ నేమ్ ఆఫ్ ద గేమ్ ఏది ఈ కమర్షియల్లీ సక్సెస్ఫుల్ అయిందంటే దాని అర్థం ఏంటంటే అందరు ఛారిటీగా చూడడం కాదు కదా దే ఆర్ మేకింగ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ సరే సో ఇది వెరీ సింపుల్ మీరు బాగా విన్నారు సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్టెండ్ దిస్ ప్రియా వన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు అంతా ప్రియ ప్రియగారిది సన్నిధి ఎక్కడ నాకు తప్పనిపించిందంటే సన్నిధి అదే మన పాపం జెస్సీతో మాట్లాడుతూ మీద మీదకి వెళ్ళిపోయాడు అతను అతను ఎట్లంటే అతను మైండ్ అంతా ఒకలాగా అయిపోయింది అలా చేసేసింది ప్రియ అతని మైండ్ని భయంకరంగా చేసింది వాడు కాబట్టి ఆ ఏజ్లో కంట్రోల్ చేసుకున్నాడు తర్వాత పాపం జెస్సీ అక్కడ చేసి కొంచెం ఎక్కువ మాట్లాడాడు కానీ మొదలుపెట్టింది సన్నీని అప్పుడు మళ్ళీ సిరి వచ్చింది సిరి ఈజ్ అనదర్ అదే నటరాజ్ అన్నాడు కదా లేడీ ఫాక్స్ అని ఐ థింక్ మేబీ హీ మీన్స్ సిరి సిరి చూసినప్పుడల్లా ఎంత షణ్ముఖ్కి షీ హ్యాస్ ఓన్లీ నాకు అనిపిస్తుంది బయటకు పోతే షీ షుడ్ బీ ఇన్ ది గుడ్ బుక్స్ ఆఫ్ షన్ను అని కానీ ఒక్కడ మాత్రం వీళ్ళు అర్థం చేసుకోవటం చాలా మంది ఏమన్నారంటే షణ్ముఖకి చాలా పెద్ద ఫాలోయింగ్ అని కానీ తెలుగు ప్రేక్షకులు నేను హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తా మళ్ళా ఐఎమ్ యూజింగ్ ద సేమ్ వర్డ్ తెలుగు పీపుల్ దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్ హైలీ హార్డ్ వర్కింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హైలీ సెంటిమెంటా సెంటిమెంటా వాళ్ళకి వాల్యూ అమ్మ అనే మాట మీరు అన్నారంటే తెలుగు పీపుల్ దగ్గర చాలా మందికి అదొక కళ్ళల్లో నీళ్లు వస్తాయి అంత సెంటిమెంటల్ పీపుల్ మనం మనం తెలుగు తెలుగు పీపుల్ అటువంటిది ఇటువంటి యదవ వేషాలు వేసేవాళ్ళు ఉంటే మాత్రం వెంటనే పనిష్ చేస్తారు ఎవరు యదవ వేషాలు వేసారనేది నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఈ విషయంలో చాలా క్లియర్గా ప్రియ సిని వచ్చేసి షీస్ టోటలీ షన్నును కాకపట్టడంలోనే తన లైఫ్ అంతా జరిగిపోతుంది నేను అనుకో ఇంకా టూ ఆర్ త్రీ ఎపిసోడ్స్లో ఐ థింక్ షీ విల్ గాన్ అన్లెస్ షీ చేంజ్ హర్ గేమ్ ప్లాన్ ఆర్ గేమ్ గేమ్ స్ట్రాటజీ సరే సో ఇప్పుడు మిట్నా టాక్ గురించి మీకు చెప్పేశాను సన్నీ మరి ఎక్స్ట్రీమ్లీ అసలు వయలెన్స్ అనేది జరిగిపోయిండేది సన్నీ కాకుండా వేరే వాళ్ళు కానీ అక్కడ ఉంటే మానస్ ఇస్ ఏ ఇస్ కైండ్ ఆఫ్ జెంటల్మెన్ చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తున్నాడు ప్రియాంకతో నేను అనుకోవడం అసలు అతనికి మనసు హృదయం లోతుల్లోంచి ప్రియాంక అంటే హీ హ్యాస్ అబ్సల్యూట్లీ నో ఫీలింగ్స్ అలా కానీ హీస్ జస్ట్ గోయింగ్ విత్ ద గేమ్ అందరూ అంతే కదా ఇప్పుడు హరియానా అతను ఎవరు కా కామెడీ చేశాడు అతనితో దే జస్ట్ వాంట్ బి క్లోజ్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ద స్క్రీన్ స్పేస్ అట్లా జంటల్ జంటల్గా ఉండాలని చెప్పేసి కానీ బయటకు వస్తే నౌ హీస్ మ్యారీడ్ టు సంబడి హల్స్ అండ్ అబ్సలెట్ అసలు అరియానని ఒక్కసారి కూడా మాట్లాడడం లేదో మనకు తెలియదు అట్లానే లోబో అండ్ ఉమా గారు ఎల్డర్లీ పీపుల్ అయినా కానీ దే ట్రై టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఫన్ దే ట్రై టు గివ్ ద ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కానీ అందరికీ అర్థమైపోయింది వాళ్ళు జస్ట్ ఫర్ స్క్రీన్ స్పేస్ కోసం అలా చేశారని ఓకే సో ఫోక్స్ మరి నేను ముగిస్తాను ముగిచ్చే ముందు నేను అనేది ఏంటంటే మీకు ఇప్పుడు లేటెస్ట్ మళ్ళా చెప్తున్నాను చూడండి ప్రియా తెలుగు పీపుల్ ఐ సెడ్ దే విల్ పనిష్ ప్రియా అండ్ ఈస్ ఆల్రెడీ ఆన్ ద వే ఓటింగ్ చూశాను రిజల్ట్స్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ లేటెస్ట్ ఏంటంటే శ్రీరామ్ నెంబర్ వన్ అంటే ఈ ఓటింగ్ స్కోర్ చేయడంలో టాప్ స్కోరర్ శ్రీరామ్ నంబర్ టూ సిరి నంబర్ త్రీ రవి నంబర్ ఫోర్ లోబో నంబర్ ఫైవ్ జెం సారీ జెస్సీ నంబర్ సిక్స్ యానీ నంబర్ సెవెన్ కాజల్ నంబర్ ఎయిట్ ప్రియాంక దట్ మీన్స్ ప్రియాంక ఇస్ లాస్ట్ ఇక ఈ ఫ్రైడే మిడ్ నైట్ దాకా హండ్రెడ్ పర్సెంట్ షూర్ అలానే కంటిన్యూ అవుద్ది ఐ డోంట్ థింక్ కాజల్ విల్ కమ్ డౌన్ సో ఇన్ దిస్ కేస్ వీకెండ్లో షీ విల్ పిగమ్ ఎవరు ప్రియా గారు దట్స్ మై ఒపీనియన్ అంటే ఆఫ్టర్ యానలైజింగ్ ద సిచ్యువేషన్ సరే లాస్ట్ స్లైడ్ ఈ స్లైడ్ చూడండి ఈ వయలెంట్ బీహేవియర్ ఇక్కడ కనపడుతుంది ఇక్కడ కూడా యానీ ఈజ్ ట్రాయింగ్ టు మేక్ పీస్ బిట్వీన్ ద ఓకే హియర్ మరి అంతే కదా నేను అన్నది కరెక్టే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు సో ఐ థింక్ దస్ వే ఇట్ గోస్ ఆల్ రైట్ ఆల్ రైట్ సో హియర్ ఇటీస్ అగైన్ నాగార్జున గారికి సలహా ఏంటంటే సిరి నాగార్జున గారి విషయంలో మీకు ఓడి చదువుతాను నేను ఐ లైక్ హిమ్ నాకు హీ వాజ్ నేను నేను యుఎస్లో ఉన్నప్పుడు హీ వాజ్ ఇన్ యూఎస్ తర్వాత ఎంబీఐ తట్టుకోలేక వచ్చేసాడు వెనక్కి ఆఫ్ కోర్స్ ఇన్ భూయారేను హోమ్ అండ్ హీ వాజ్ ఇన్ క్యాలిఫోర్నియా ఏజ్ వైజ్ కుర్రోడుగు ఉండేవాడు ఇతనికి నాగార్జున ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోతున్నాడంటే బికాస్ ఏజ్ ఫ్యాక్టర్ అనుకుంటున్నా నేను ఎవరిని తిట్టాలో తెలీదు ఎవరిని మెచ్చుకోవాలో తెలీదు ఆ ఫ్యూ ఎపిసోడ్స్ ముందు నాని ఆ తనీష్ అని చెప్పేసి ఒకరిని వాళ్ళ ఇక ఎంత సపోర్ట్ ఇచ్చాడో వాడు బ్లండర్స్ చేసినా కానీ హీ సపోర్టెడ్ హీమ్ అందుకని ఎవ్రీ అసలు నానికి వా అతని పిక్చర్లో కూడా ప్రజలు చూడడానికి అసహించుకునే విధంగా చేశాడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్సలెంట్గా నాకు నచ్చింది ఆయనది నాగార్జున ఫస్ట్ ఇట్స్ ఓకే ఇప్పుడు వచ్చేటప్పుడు ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ నాగార్జున టు రిటైర్ నా ప్రకారం ఐ లైక్ హిమ్ ఐ విల్ వాచ్ హిస్ మూవీస్ బట్ బిగ్ బాస్కి కొంచెం యంగర్ జనరేషన్ తీసుకురావాలి ఎందుకంటే హీఈస్ నాట్ సీయింగ్ బ్లాక్ యాజ్ బ్లాక్ అండ్ వైట్ యాజ్ వైట్ ఇప్పుడు ఈమెనెందుకు వెనక్కి వేసుకొస్తాడు శ్రీరామ్ని ఎందుకు వెనక్కి వేసుకొస్తాడు క్లియర్గా అప్పుడు భయంకరంగా రవిని మాట్లాడిన ఆ లహరిని మాట్లాడిన అతను ఒక జోక్ లాగా కొట్టిపడేశాడు సో నాగార్జున గారు నేను ఐ డోంట్ థింక్ యు ఆర్ వాచింగ్ దీస్ ఎపిసోడ్స్ మీకు దే సంబడీ ఈస్ గివింగ్ ఎ బ్రీఫ్ మీరు యు ఆర్ టేకింగ్ లాద మనీ యాజ్ ఎ రె రెమ్యూనూరేషన్ ఇట్స్ ఎ మినిమమ్ డ్యూటీ ఫర్ యూ టు వాచ్ అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ చూడండి చూస్తే మీకు అర్థమవుద్ది డెప్త్ ఆఫ్ ద ద రియల్ రియల్ రియాలిటీ షో సో శిరీషన్ను వాళ్ళు ఒకే బెడ్ మీద పండుకోవడం అనేది మీరు ఆపాలి ఇస్ అ ఫ్యామిలీ షో లేకపోతే ఫ్యామిలీ షో అనడం మానేయండి మేము చూడము ఇంకా ఫ్యామిలీ షో కాకపోతే లేకపోతే ఏదో రేటింగ్ ఇచ్చేయండి ఏ రేటింగ్ అని అంటారు కదా అడల్ట్ షో అని అట్లా ఇవ్వండి లేకపోతే ఆపండి ఆ పిల్ల మతం మీద ఆ పిల్ల పండుకోవాలి ఒక కుర్చీ మీద కూర్చోవచ్చు కావాలంటే మాట్లాడుకోవచ్చు ఈ హగ్ అనేది కూడా అసలు తెలుగు వాళ్ళు అటువంటి ఇట్స్ ఓకే ఫ్రెండ్లీ అంటున్నారు ఫ్రెండ్లీ హగ్ అండ్ ఆల్ దట్ స్టాఫ్ ఫైన్ బట్ రాత్రులంతా మంచమే పండుకోని దేర్ యంగ్ పీపుల్ దే ఆర్ ఓన్లీ ఇన్ ట్వంటీస్ మీకు కనపడటం లేదా నాగార్జున గారు నేను అడుగుతున్నా యాన్సర్ మీ విత్ రెస్పెక్ట్ ఓన్లీ బికాజ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ మీ ఫాదర్ని వాళ్ళంటే మాకు చాలా అభిమానం తరువాత ఒకచోట యానీ ఒక బూత్ మాట అనింది ఎవరి గురించి ఎవరితో మాట్లాడుతూ ఇప్పుడు మన రవి ఉన్నాడు ఎదురుగా శ్రీరామ్ కూడా ఉన్నాడు ఉన్నప్పుడు కాజల్ గురించి మాట్లాడుతూ ఒక బూత్ మాట అనింది దాన్ని బీప్ చేశాడు బిగ్ బాస్ ఏదో యుటెన్సిల్ సౌండ్ వచ్చినట్టుగా బీప్ చేశాడు దట్ ఈస్ వెరీ రాంగ్ యానీ మీ యానీని మీరు మరి చెప్పాలన్నమాట అది తప్పమ్మా నువ్వు అటువంటి మాట్లాడను తరువాత ప్రియాంక ప్రియాంక ప్రియాతో మాట్లాడుతున్నప్పుడు కాజల్ గురించి మాట్లాడుతూ ఆమె పెళ్ళైపోయింది అయినా కానీ ఇక్కడికి వచ్చి అటు మాటలు తప్పండి తప్పు పెళ్ళైపోయిన వాళ్ళ గురించి చాలా తప్పు ఎందుకంటే వాళ్ళ బిడ్డలు చూస్తుంటారు టీవీలో హస్బెండ్ చూస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు తప్పు ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు గేమ్ ఆడుతున్నారు సో అది చాలా తప్పు ప్రియాంకని ప్రియాంక షుడ్ బి రి రిప్రమైండెడ్ అండ్ హు ఇస్ దిస్ యానీ ఆల్సో షుడ్ బి రిప్రమైండెడ్ ఓకే నాకు ఈ నిన్నటి ఎపిసోడ్లో కాజల్ మీద కొంచెం అప్పుడు దాకా నాకు అసలు ఆ అమ్మాయి నవ్వు కానీ ఆ ప్రొవకేషన్ కానీ అస్సలు నాకు యాజ్ ఏ రివ్యూ చేయడంలో నాకు అసలు నచ్చల కానీ నిన్న మాత్రం కొంచెం ఇట్స్ ఓకే అనిపించింది ఆమె ఇదనమాట ఓకే సో ఇదండి దిస్ ఇస్ దిస్ నాగార్జున గారు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ టేక్ కేర్ ఆఫ్ ద టీమ్ అండ్ లెట్ దెమ్ వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి ఇప్పుడు మీ మీరంటే కూడా భయం పోయింది అసలు ఎందుకంటే మొదట్లో భయపడ్డారు నేను చూసా జెస్సీ కూడా ఏమంటాడో అని ఇప్పుడేమైందంటే యువర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ సో అసలు మీరంటే భయం లేదు ఏమి లేదు వాళ్ళకి టీమ్కి ఏదోలో వస్తాడు నాలుగు మాటలు చెప్తాడు వెళ్ళిపోతాడు అన్నట్టే అయిపోయింది కానీ యూ హ్యావ్ టు డూ రైట్ జాబ్ బికాస్